హాయ్, హలో, నమస్తే. అందరు బాగున్నారా? సో మేమైతే చాలా చాలా బాగున్నాం. అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అండ్ మన ఛానల్ నేమ్ కూడా నేను చేంజ్ చేశాను, సో మీకు అర్థమైపోయి ఉంటుంది. సో మేము రీసెంట్గా యుఎస్కి అయితే షిఫ్ట్ అయిపోయాము. ఈ వీడియోస్ అన్ని నేను అక్కడ ఉన్నప్పుడు తీసిన వీడియోస్ అన్నమాట. సో ఇక్కడికి వచ్చే ముందు మేము ఏమేం పనులు చేసాము, ఎక్కడికి వెళ్ళాము అనేది నేను వీడియోస్ అయితే నేను షేర్ చేస్తాను. యాక్చువల్లీ కొంచెం వీడియోస్ పోస్ట్ చేయడానికి చాలా లేట్ అయింది, ఎందుకంటే ఇక్కడికి వచ్చి కొంచెం సెట్ అయిపోయి కొంచెం హెల్త్ ఇష్యూస్ వల్ల కొంచెం లేట్ అయిపోయింది అన్నమాట. సో ఇప్పటి నుంచి నేను రెగ్యులర్గా పోస్ట్ చేసేకైతే నేను ట్రై చేస్తాను. అండ్ ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్తున్నాము అంటే, ఇది యాక్చువల్లీ పిల్లలకి స్కూల్ అయిపోయిన తర్వాత పేరెంట్స్ మీటింగ్ అయితే ఉండిందనమాట. సో అందరం స్కూల్కి అయితే వెళ్తున్నాము. అలాగే మేము టీసీ కూడా అప్లై చేసాము, సో అవి తీసుకొని రావాలి. యాజ్ యూజువల్ ఇంకా క్యాబ్ బుక్ చేసుకొని వెళ్తున్నాము. ఆఫ్టర్ కోవిడ్ ఫస్ట్ టైం అనమాట పిల్లలు స్కూల్కి రావడం. వాళ్ళ స్కూల్ ఎలా ఉంటుందని చూడడం కూడా ఇదే ఫస్ట్ టైము. యాక్చువల్లీ వాళ్ళ ప్రీ స్కూల్ తర్వాత వాళ్ళ ఫస్ట్ స్టాండర్డ్ కూడా కోవిడ్లోనే జరిగిపోయింది, అండ్ సెకండ్ గ్రేడ్ కూడా అలాగే జరిగిపోయింది. సో వాళ్ళ స్కూల్ అనేది వాళ్ళు ఇప్పుడు చూస్తున్నారు. సో ఇక్కడ మేము పేరెంట్స్ మీటింగ్కి అయితే వచ్చేసాము, ఇంకా వెయిట్ చేస్తున్నాము. ఒకరు లోపల ఉన్నారు ఆల్రెడీ. సో వాళ్ళైతే పిల్లలు చాలా ఎగ్జైటింగ్గా ఉన్నారు వాళ్ళ మ్యామ్ని మీట్ అవ్వాలని చెప్పేసి. మోర్ దిస్ ఈస్ వాట్ ఈస్ దిస్ రీడ్ దిస్ కా కబూతర్. వావ్, డ్రాయింగ్స్ చూడు ఎంత బాగా చేశారు. హనీ స్వీటీ, వెర్ ఇస్ హనీ? హనీ ఇక్కడ. ఏం చేస్తున్నా చూడు, పిల్లలందరూ బాగా ఆడుకుంటున్నారు. మనది కూడా అయిపోయినాక వెళ్దాం, ఓకేనా? అలాగా మ్యామ్తో కొంచెం సేపు మాట్లాడేసిన తర్వాత ఇంకా మరి కిందకు వచ్చేసాము. సో పిల్లలు ఆడుకుంటామంటే కొంచెం సేపు అలా వాళ్ళు ఆడుకుంటూ ఉన్నారు. తర్వాత మేము మరి టీసీకి అయితే అప్లై చేసామన్నాను కదా, సో అక్కడికి వెళ్ళేసి అక్కడ కూడా చాలా పేరెంట్స్ అయితే వచ్చేసారనమాట, ఎందుకంటే నెక్స్ట్ ఇయర్ జాయినింగ్ కోసము అలాగా వచ్చేసారు. ఆ బుక్స్ అవి ఇవన్నీ చూస్తున్నారు అనమాట. సో మేము ఆల్రెడీ ముందుగానే ఇన్ఫామ్ చేసాము వాళ్ళకు టీసీ అంతా ప్రిపేర్ చేసి పెట్టించామని. బట్ వాళ్ళు ఏంటంటే ఆ టీసీ రెడీ చేయలేదంట, సో మమ్మల్ని మరీ రండి అన్నారు. సో మరీ ఇంకొకసారి అయితే వెళ్ళాల్సి వచ్చింది. సో ఇక్కడ వచ్చేసి లాస్ట్ ఇయర్ యాన్యువల్ డే ఇవన్నీ
ఆల్బమ్స్ ఉంటే అక్కడ పెట్టారు అనమాట. ఇంకా అవి చూస్తూ ఉన్నాము. అండ్ మేము ఇంకా ఇంటికి వచ్చేసరికి ఫుడ్ చాలా లేట్ అయిపోయింది. సో అందుకనేసి వచ్చేసిందా? మేము ఇక్కడ నందన ప్యాలెస్ నుంచి అయితే మీల్స్ అయితే తెప్పించుకున్నాము. ఇది క్యారియర్ మీల్స్ చాలా బాగుంది, మంచి ఆంధ్ర మీల్స్ అనమాట. పాపడ్స్ కర్డ్, అదేంటి స్వీటా? స్వీట్ కర్రీ, రసం, సాంబార్. సో ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా లంచ్ అయితే కంప్లీట్ చేసేసామన్నమాట. సో ఫుడ్ అయితే చాలా చాలా బాగుంది. దీని తర్వాత నేను యుఎస్కి వచ్చే ముందు ఇంకా ఏమేం పనులు చేశానంటే, మెయిన్ థింగ్ వచ్చేసి నేను కార్ డ్రైవింగ్ నేర్చుకున్నాను. సో అక్కడ ఫస్ట్ డ్రైవింగ్ ఒక 10 డేస్కి అలా తీసుకున్నాను, మళ్ళీ ఒక 5 డేస్ ఎక్స్ట్రా కూడా తీసేసుకున్నాను అన్నమాట క్లాసెస్. సో అక్కడ ఉన్నప్పుడు మెయిన్ నేను నేర్చుకునేది ఏంటంటే కొత్తగా కార్ డ్రైవింగ్. నేను ఫస్ట్ టైం కారు అనేది నేను డ్రైవ్ చేశాను, చాలా ఎగ్జైటింగ్గా ఉండింది. ఫస్ట్లో నాకు అంటే స్టీరింగ్ ఎలా పట్టుకోవాలి, ఎలా కంట్రోల్ చేయాలి అనేది కూడా నాకు ఏం తెలీదు. బేసిక్ కార్ డీటెయిల్స్ అయితే నాకేం తెలియదు అన్నమాట. సో అన్నీ నేర్చుకున్నాను. నాకు కార్ డ్రైవింగ్ నేర్పించిన టీచర్ కూడా చాలా స్లోగా బాగా అర్థమయ్యేటట్టు బాగా నేర్పించాడు అన్నమాట. సో దానివల్ల నేను బాగా ఈజీగా బాగా నేర్చేసుకున్నాను. బట్ ఇంకా నేర్చుకోవాలి, ఇంకా కొంచెం కారు అలవాటు అనేది ఉంటే ఇంకా బాగా నేర్చుకోవచ్చు. You take a photograph out because yeah, it's nice and fresh. Daddy, you zoom in and see the mangoes. Yeah. Hey, Chudu. Daddy. Daddy. Huh. I want that one. Okay, sit. It's so warm. Daddy, I want that one. It's too big. Yeah, that one. It's too big, right? Yeah. I wish I could catch it. Look out there too. Hey, they're so big. They're so big. Okay. It's flowers. Okay, what? This. And this one. And. Okay. She found these flowers. We don't need these. I really like flowers. Daddy, these are daisies. Flowers are so beautiful, right? Yeah. Oh, you really like this one. So nice. I brought that, but I thought it was no flowers. But only I saw these, but I found you. హోల్ ది యు హోల్ ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుందాం, పక్కనే ఉన్న బెల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. సో దట్ మీకు వీడియో నోటిఫికేషన్స్ వీడియోస్ ఇలా పెట్టగానే అలా వచ్చేస్తాయి అన్నమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.